రక్షకుడైన యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ, ఈరోజు కొరకు మన ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానము యెషయా గ్రంథము 26:3. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాణ్ణి పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదు. ఇటు శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కొరకు ఆశీర్వద్ కాక. ఎవని మనస్సు నీ మీద ఆనుకును వాణిని నీవు పూర్ణ శాంతి గలవాణిగా కాపాడుతావు. ఈ దినాలలో అనేక పర్యాయములు మనము మనుషులను ఆశ్రయిస్తాం, మనుషులను ఆధారం చేసుకుంటాం, మనుషుల మీద ఆనుకుంటాం, మనుషుల మీద మనము ఎదుగు వారి కొరకు వారి వైపు చూస్తూ ఉంటాం. యెషయా ప్రవక్త ద్వారా ప్రభువారు మనకు తెలియచేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట ఏమిటంటే, మన మనస్సు ఎప్పుడైతే దేవుని మీద అనుకుంటుందో లేక దేవునినే ఆధారముగా చేసుకుంటాము, దేవునినే మనము నమ్ముకుంటాము, అప్పుడట దేవుడు పూర్ణ శాంతి గలవానిగా ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది నల్ల సంతోషం కొరకు, మనశాంతి కొరకు, సమాధానం కొరకు మనుషుడు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. మనుషుడు తిరగని ప్రదేశాలంటూ ఏమీ కూడా లేవు. ఈ దరి నుండి ఆ దరికి, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు మనుషుడు సంతోషము ఎక్కడ దొరుకుతుందో, సమాధానం ఎక్కడ దొరుకుతుందో, శాంతి ఎక్కడ దొరుకుతుందో వెతుకుతూ తిరుగులాడుతూ ఉన్నాడు. ఈరోజు ప్రభువారు మనకిస్తున్నటువంటి శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, దేవుడు అనుగ్రహించినటువంటి సమాధానమును, శాంతిని, నెమ్మదిని పొందడానికి నీవు ఈ దిక్కు నుండి ఆ దిక్కునకు ప్రయాణము చేయనవసరం లేదు. నీవున్న చోటని, నీ ఇంటని దేవుడు పూర్ణ శాంతి గలవానిగా నిన్ను చేయగలడు. సమాధానముతో నింపబడిన హృదయమును, మనస్సును ఇవ్వగలరు. మన కుటుంబంలో సమాధానమును ఆయన ఏర్పాటు చేయగలరు. ఎప్పుడో తెలుసా, నువ్వు ఎప్పుడైతే దేవునిని కోరుకుంటావో, దేవుని మీద ఆనుకుంటావో, దేవునిని ఆశ్రయిస్తావో, దేవునిని ఆధారం చేసుకుంటావు, అప్పుడు దేవుడు ఇస్తున్న శ్రేష్టమైన వాగ్దానం ఏమిటంటే, పూర్ణ శాంతి గలవానిగా చేస్తాను, మీరు సమాధానం గలవారిగా ఉంటారు, ఇతరులను సమాధానపరిచేవారిగా కూడా మీరు ఉంటారు అనేది ఈరోజు ప్రభువారు మనకిస్తున్న వాగ్దానం. యేసు ప్రభువారు పరలోకము నుండి ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన తనతో కూడా తీసుకుని వచ్చిన పరలోక సంబంధమైన అతి శ్రేష్టమైన గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, సమాధానము. ఆయనకి ఇష్టులైన వారికి భూమి మీద సమాధానమని మన ప్రభువారు వాగ్దానం చేస్తున్నారు కదా. ఈరోజు ప్రభు ఇచ్చే సమాధానం నీకు కావాలా? అయితే ప్రభుని ఆశ్రయించు, ప్రభు మీద అనుకో, ప్రభుని ఆధారం చేసుకో. ప్రభు నీకు సంపూర్ణమైన సమాధానమును, సంపూర్ణమైన శాంతిని నీకు అనుగ్రహించి నిన్ను నీ కుటుంబమును ఆశీర్వదిస్తారు. ప్రేమానమ్మకమైన యేసయ్య, ఈ క్రిస్మస్ దినాలలో, ఈ సంతోషకరమైనటువంటి సమయంలో మీరిచ్చేటువంటి సమాధానం, మీరిచ్చే శాంతిని, మీరిచ్చే నెమ్మదిని మేము కోరుకుంటున్నాం. ప్రతి కుటుంబములో మీ నెమ్మదిని ఇవ్వండి, మీ శాంతి సమాధానములతో ప్రతి కుటుంబమును, ప్రతి హృదయమును నింపి ఆశీర్వదించండి. క్రిస్మస్ సంతోషం, క్రిస్మస్ ఆనందం, క్రిస్మస్ సమాధానం, క్రిస్మస్ ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరు నింపండి. క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటూ ఉన్నాము యేసయ్య, ఆమేన్.